విక్రమ, నాలుగు అడుగులు నడిస్తేనే అలిసిపోయావు, ఇంకా జీవితంలో ఏమి జీవం సాధిస్తావయ్యా? ఈ మాత్రం ఓర్పు లేని వాడివి, నీతో పాటు నన్నేం తీసుకెళ్తావు? ఇలా ఓర్పుగా ఉండలేక వ్యాపారంలో నష్టం వచ్చి దివాళా తీసి ఇలా అడవుల వెంట పడుంటావు. వ్యాపారంలో నష్టం వచ్చింది ఓర్పు లేక కాదు, అవినీతి అన్యాయాలు చేయడం చేత కాక. కరెక్టేనయ్యా, వ్యాపారం చేయాలంటే తెలివింటే సరిపోదు. ఎదుటవాడిని మోసం చేయటం, అన్యాయాల్ని అక్రమాల్ని చూసి చూడనట్టు వదిలేయటం, ఇలాంటివి చేస్తేనే వ్యాపారంలో రాణిస్తాం. నీలాగే బాగా చదువుకుని ఏ ఉద్యోగం దొరక్క వ్యాపారంలో దిగి నానా బాధలో పడ్డ రామనాథం కథ చెప్తాను. రే గిరి, త్వరగా రారా, లేట్ అయితే ఇంటి వారు వచ్చేస్తాడు, ఆ తర్వాత సమాధానం చెప్పలేక చావాలి. త్వరగా రారా బాబు. అబ్బాబ్బాబ్బా, ఏంట్రా నీ గోళ? అర్జెంటుగా మనం బయటకు వెళ్ళి ఊడబొడిచేదేముంది? కనబడ్డ ఆఫీస్ కల్లా వెళ్ళి ఓ నమస్కారం పడేయటం, మన బయట చెప్పడం, వాడు మళ్ళీ కబురు చేస్తాను అని చెప్పడం, మన కాళ్ళు ఇడ్చుకుంటూ రావడం, అంతేగా? దానికి టెన్షన్ పడడం ఎందుకు? టెన్షన్ పడుతుంది ఉద్యోగం గురించి కాదురా. ఈ రోజు 10వ తారీఖు. సో వాట్, మర్చిపోయావా? ఈ రోజు అద్దె డబ్బుల కోసం ఇంటి వండర్ వస్తాడు, వాడు వచ్చేలోపు వెళ్ళిపోతే వాడితో తిట్లు తప్పుతాయి, లేదంటే 3 నెలలుగా అద్దె కట్టినందుకు లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తాడు, లేకపోతే ఇంట్లో సామాన్లు విసిరి రోడ్డు మీద పారేస్తాడు. అదే కనిపించకుండా పోయామనుకో, చేసేది లేక వాడే వెళ్ళిపోతాడు, మళ్ళీ నెల వరకు మనకు ప్రాబ్లం ఉండదు. పద, అర్థమైందిరా, ఇక ఒక్క నిమిషం కూడా లేట్ చేయదు, పద వెళ్దాం. లేదనుకో, పిచ్చి కుక్క నోటికి పిలిచి మరీ పిక్క అప్ప చెప్పినట్టు అవుతుంది. అంకుల్, మీరెప్పుడు వచ్చారు? వాడు వచ్చేలోపు వెళ్ళిపోతే తిట్లు తప్పుతాయని నువ్వు? పిచ్చి కుక్కల్ని పిలిచి మరీ పిక్కలు తీసినట్టుగా అవుతుందని నీ ఫ్రెండ్ అంటుండగా వచ్చాం. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాం బాబు. ఏదో బుద్ధి తక్కువే మీకు ఇల్లు అద్దెకిచ్చినందుకు మీ చేత పిచ్చి కుక్కలు గుంట నక్కలు అని అనిపించుకోవాల్సి వస్తుంది. అంత పెద్ద పొగడతలు మేము అనుకున్నాం కాదు బాబు. ఈ దీనుల మీద కరుణించి ఇల్లు ఖాళీ చేస్తామని ఒక్క మాట చెబితే బతికున్న అన్నాళ్ళు మీలాంటి సోంబేరిగాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా బ్రతికేస్తాం బాబు. లేదంటే మెడ పట్టుకుని మిమ్మల్ని కూలి వాళ్ళతో మీ సామాన్ని బయట పడేయాల్సి వస్తుంది. ఆ సదావకాశం మాకు ఇవ్వరని మేము ఆశిస్తున్నాం. ఇట్లు ఇంటద్దె బాధితులు భాగ్యం అండ్ పాత్రయ్య. సారీ సార్, నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. ఎందుకు బాబు? అంకుల్ అంకుల్, ఈ నెలలో నాకు జీతం రాలేదు, ఎందుకంటే ఈ నెలలో నాకు ఉద్యోగం లేదు. ఉద్యోగం కోసం వెళ్తే ప్రతి చోట రికమెండేషన్లు, లంచాలు అడుగుతున్నారు. లంచం అంటే 4 కోస్తా, రికమెండేషన్ పేరెత్తే రక్తం కళ్ళ చూస్తా అని సినిమా డైలాగు చెప్పొచ్చాను. ఎలాగోలాగా మీ అద్దె పువ్వుల్లో పెట్టి మీకు తెచ్చిస్తాను, నన్ను నమ్మండి అని చెప్పడానికి కలుస్తాను అంటావు, అంతేగా? ప్లీజ్ అంకుల్, నిజంగా మా దగ్గర డబ్బులు ఉంచుకొని మీకు కట్టకపోవడం కాదంకుల్, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బస్సు ఎక్కడానికి కూడా చిల్లర డబ్బులు లేక నడుచుకుంటూ ఆఫీసులకు తిరుగుతున్నాం. ఈ నెలలో డెఫినెట్ గా ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది, దొరకగానే మీ అద్దె పువ్వులో పెట్టిస్తారు. ఎన్నిసార్లు చెప్తారయ్యా ఈ డైలాగులు, విని విని మాకు విసుగొస్తోంది. అయినా 3 ఏళ్ల నుంచి తిరుగుతున్నారా అని ఉద్యోగం రాత్రికి రాత్రి ఎలా వచ్చింది? అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా దొరికిందా, లేక అమ్మోర్తలు దయ మీ మీద కలిగిందా? ఈ కబుర్లు కట్టిపెట్టి అద్దె కట్టే మార్గం చూడండి. మీరు ఎట్లాగో అద్దె కట్టలేరని తెలిసిపోయింది, అద్దె తీరే మార్గం చెప్తాను వింటారా? చెప్పండి అంకుల్. ఇంజనీర్ చదివారు, రేపు ఉద్యోగాలు వచ్చి డ్యాములు బ్రిడ్జిలు కట్టి లక్షల లక్షలు సంపాదిస్తారు, నా అద్దెకేం డోకా ఉండదు అనుకున్నాను, కానీ అది జరిగే పని కాదని తేలిపోయింది. కాబట్టి మా ఇంటి పైన ఇల్లు కడుతున్నా, రేపటి నుంచి టాపీ మేస్త్రి తీసేసి మీ ఇద్దరిని పెట్టుకుంటా. మీరు ఒక 3 నెలలు ఒళ్ళోంచి పనిచేస్తే మీ పాత బాకి 3 నెలలు అద్దె తీరిపోయి ఇంకొక 3 నెలలు అద్దెకి తిండికి ఏ డోకా ఉండదు, ఆలోచించుకోండి. ఏంటండి ఆలోచించుకునేది, ముష్టి మీ అద్దె కోసం? ఇవాళ మీ మేస్త్రి బదులుగా రమ్మన్నారు, రేపు పని మనిషి బదులుగా రమ్మంటారు. ఇలాంటి పనులు చేయాలనుకుంటే బయట చాలా పనులున్నాయి, ఆ పనులే చేయాలనుకుంటే వీడు సివిల్ ఇంజనీరింగే చేయక్కర్లేదు, ఏదో ఒక మేస్త్రి దగ్గర ఆకు మేస్త్రిగా చేసినా సరిపోతుంది. ఏంటి పౌరుషం, ఆయన ఇప్పుడు ఏమన్నా అలా విరుచుకు పడిపోతున్నావు?
అంత పౌరుషం ఉన్నవాళ్ళే అయితే మా అద్దె మా మొహన కొట్టండి, లేకపోతే తక్షణం ఇల్లు ఖాళీ చేయండి. అంకుల్, ఆంటీ, ప్లీజ్ వాడికి మాట్లాడడం రాదు, ఒక్క అవకాశం ఇవ్వండి. నేను చెప్తున్నాను, 10 రోజుల్లో మీ అద్దె మీకిచ్చే బాధ్యత నాది. అప్పటికీ కట్టలేకపోతే మేమే ఖాళీ చేసి వెళ్ళిపోతాం. సరే, అంతగా అడుగుతున్నావు? పైగా 3 ఏళ్ల నుంచి మా ఇంట్లోనే ఉంటున్నామని అభిమానంతో వదిలి వెళ్తున్నాం. మళ్ళీ 10 రోజుల్లో వస్తాం, అద్దె ఇవ్వకపోతే అప్పుడు చెప్తాం, రండి. అవును, 10 రోజుల్లో అద్దె కట్టేస్తానని చెప్పావు, ఎక్కడి నుంచి తెస్తావురా? ఒక పూట తిండి మానేస్తే అప్లికేషన్ ఫామ్స్ కి, స్టాంపులు కొనడానికి డబ్బులు మిగులుతాయని ఆలోచించే పరిస్థితిలో ఉన్నాం. అలాంటిది 3 నెలల అద్దె ఎట్లా కడతావురా? అదంతా అయ్యే పనేనా? మరేం చెప్పమంటావురా? అద్దె ఇవ్వము అని చెప్పమంటావా, లేకపోతే మాకిష్టం వచ్చినప్పుడు ఇస్తామని చెప్పమంటావా? ప్రస్తుతం వాళ్ళని పంపించాలంటే నాకు అంతకంటే వేరే మార్గం కనిపించలేదు. అందుకే ఇవ్వగలమా లేదా అని ఆలోచించకుండా అలా చెప్పేశాను. సరే వదిలేరా, వెళ్దాం పద. వెళ్దాం, కానీ చేంజ్ ఉంటే చూడరా, ఏదైనా తినేసి వెళ్దాం. రాత్రి కూడా తినకపోయేసరికి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుందిరా. నా పరిస్థితి కూడా అలాగే ఉంది, జేబులో ఒక్క పైసా కూడా లేదు, ఉంటే రాత్రి తినేవాళ్ళం కదరా. నిన్న మా ఊరివాడు ఒకటి కలిశాడు, వాడికి ఫోన్ చేసి ట్రై చేస్తా, ఏమన్నా దొరుకుతుందేమో చూద్దాం. లక్కీగా 2 రూపాయలున్నాయిరా ఫోన్ చేయడానికి. నువ్వు ఇక్కడే ఉండు, నేను రోడ్డు అవతలకి వెళ్ళి ఫోన్ చేసి వస్తా. సరే, త్వరగా రా. ఓకేరా. ప్రిన్సిపల్ సార్, మీరా? చాలా రోజుల తర్వాత చూస్తున్నాను, ఎలా ఉన్నారు సార్? నాకేంటి, బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావని మాత్రం నేను అడగను, ఎందుకంటే నీ పక్కనున్న కారును చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది నువ్వు ఉన్న పొజిషన్ ఏంటో. నువ్వు ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ సాధించినప్పుడే అనుకున్నాను నువ్వు ఖచ్చితంగా మంచి స్టేజీలో ఉంటావని. అలాగే జరిగిందిరా, నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందిరా. అది కాదు సార్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైందిరా. ఈ రోజు నేను ఇంత గొప్ప స్థితిలో ఉన్నాను అంటే కారణం మీరు నేర్పిన చదివే అంటావు, అంతేగా? చాలరా, నా కాలేజీ నుంచి బయటికి వెళ్ళిన స్టూడెంట్ ఇలా గర్వించదగ్గ స్టేజీలో ఉన్నాడంటే అంతకంటే కావాల్సిందే ఉందిరా. ఒరే ప్రిన్సిపల్గా నాకు చిన్న రిక్వెస్ట్. ఏంటి సార్? అది నీలాగే మన కాలేజీ నుంచి బయటకు వచ్చిన టాలెంటెడ్ పర్సన్స్ని నువ్వు ఎంకరేజ్ చేయాలి. నువ్వు పనిచేసే కంపెనీలోనూ లేదా నువ్వు సొంతంగా నిర్వహించే కంపెనీ ఉంటే నువ్వు ఉద్యోగాలు ఇప్పించాలి. మీ రిక్వెస్ట్ బాగానే ఉంది, కానీ కాకపోతే వాడు మిమ్మల్ని అడగాలనుకున్న సహాయాన్ని మీరే వాడిని అడిగేశారు, అంతే తేడా. ఏంటి నువ్వు అనేది? ఎవరు నువ్వు? వాడు నా ఫ్రెండ్ సార్, వాడు మాట్లాడి పట్టించుకోకండి. నాకు విషయం చెప్పు, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళడం, వాళ్ళు అడిగే తిక్క ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తిరిగి వచ్చేయడం. ఒకవేళ ఎవడైనా ఉద్యోగం ఇస్తే అక్కడ జరిగే అన్యాయాలు అక్రమాలు చూడలేక వాటిని ఆపలేక రిజైన్ చేయడం ప్రస్తుతం వాడు చేస్తున్న పని. పొరపాటు పడ్డానురా, కారు పక్కన నిలబడితే కారుకు యజమాని అయ్యామేమో అనుకున్నాను బాబు, కానీ కాళ్ళు అరిగేలా ఉద్యోగం కోసం తిరుగుతున్నావని గ్రహించలేకపోయాను. అయినా నీలాంటి టాలెంటెడ్ పర్సన్స్కి ఉద్యోగం ఇవ్వని వాడేవాడు. చాలామంది నా మెరిట్ చూసి ఉద్యోగాలు ఇచ్చారు సార్, కానీ ఆ ఉద్యోగ నిర్వహణలో అవినీతికి అనుకూలంగానో అక్రమార్జనకు అండగానో నిలబడాల్సి వచ్చింది. అది చేయలేక బయటపడాల్సి వస్తుంది, అది సార్ ప్రాబ్లం. అర్థమైంది, నీ నిజాయితీయే నీకు అడ్డంగా ఉందన్నమాట. సర్లే, గురుమూర్తి అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా చేసి ఈ మధ్య రిటైర్ అయ్యాడు. అతని అడ్రస్ ఇది, అతని దగ్గరికి వెళ్ళి నేను పంపించానని చెప్పు. ఈలోపు వాడికి నేను ఫోన్ చేసి చెప్తాను, అతను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాడు. థ్యాంక్ యూ సార్. ఉంటాను మరి. ఓకే సార్, అంతా మంచి జరుగుతుంది. అలాగే, బాయ్ అమ్మా. థ్యాంక్ యూ సార్. పేరు రామనాథ్, ఏజ్ 25, ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్. చాలా బాగుందయ్యా, నీలాంటి యంగ్ టాలెంట్స్ని యూజ్ చేసుకోలేని కంపెనీలు సిగ్గుపడాలయ్యా. నువ్వేం బాధపడకు, భయపడకు, నీ సంగతి నేను చూసుకుంటాగా. అంటే ఉద్యోగం ఇచ్చేస్తారా సార్? ఉద్యోగం ఇవ్వడానికి నాకేం కంపెనీలు లేవు, నాకు తెలిసిన కంపెనీలో ఆరా తీసి ఉద్యోగం ఇప్పిస్తారా? రికమెండ్ చేస్తాను.
వచ్చే వారం కనిపించ మరి ఉద్యోగం ఇతనేవరయ్యా కాలికిద్దబడ్డ కంకర్రాయిలాగా గుచ్చిగుచ్చి చంపేస్తున్నాడు ఇప్పటికిప్పుడు ఉద్యోగం రమ్మంటే వస్తుందా వచ్చేదాకా ఆగాలి మరి ఉద్యోగం కోసం మేము ఆగుతాం సార్ కానీ అద్దె కట్టకపోతే మా ఇంటి ఓనర్ ఆగడు సార్ 10 మందిలో మా పరువు తీసేస్తాడు ఉద్యోగం వచ్చే వరకు మేము ఆగుతాం సార్ కానీ పిడిగుడు అన్నం దొరకకపోతే మా ప్రాణం ఆగదు సార్ ఆకలి భరించలేక హరి అన్నంటుంది ఉద్యోగం కోసం మేము ఆగుతాం సార్ కానీ అది వచ్చే వరకు పెరగకుండా నా వయసు ఆగదు కదా సార్ ఏదో రోజు నేను నీకు పనికిరానురా అని నా వయసు నన్నే వెక్రిస్తుంది అప్పుడు నేను చదివిన చదువు మీద నేను కట్టుకున్న ఆశల డ్యాముల మీద నేను నిలబడిన నమ్మకం అనే బ్రిడ్జిల మీద అసహ్యం కలిగి ఆశ తీరని ఇంజనీర్గా నా సమాధి నేనే ఎక్కడ కట్టుకుంటానో అనే భయం సార్ నా ఫ్రెండ్ది ఆ భయంతోనే అలా అన్నాడు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మాత్రం కాదు సార్ సిమెంటేగా వాడుకుందాంలే అనుకున్నాను కానీ అది కష్టాలనే నీటిలో తడిసి ముద్దయిందని త్వరగా వాడకపోతే ఎవరికీ పనికిరాని రాయిగా మారుతుందని నీ మాటల ద్వారా అర్థమైంది సరే ఓ మాట చెప్పు నీకు ఉద్యోగమే కావాలా ఏ పనైనా సరే చేస్తావా అంటే ఏం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం కోసం ఎదురు చూడటం కన్నా ఎవరైనా కాంట్రాక్టర్ దగ్గర పనిచేయడమో లేదా నువ్వే సొంతంగా కాంట్రాక్టులు తీసుకొని పనిచేయడమో మంచిదని నా అభిప్రాయం నాకు కాంట్రాక్ట్స్ ఎవరిస్తారు సార్ ఇసుక సిమెంట్ కలిపిన వాడే చచ్చినట్లు నిళ్ళు పోస్తాడు ఆ కాంట్రాక్ట్స్ ఇప్పించి నీ చేత చేయించే బాధ్యత రాదు రేపోసారి కలు దానికి సంబంధించిన ప్రొసీజర్ మొత్తం చేయిస్తాను ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటాం సార్ ఒక్క నిమిషం ఇది నీకు అప్పుగా ఇస్తున్నాను నీకు డబ్బు వచ్చిన తర్వాతే ఇవ్వు వడ్డీ ఏమొద్దులే ఇప్పుడు ఎందుకు సార్ చూడు మొహమాట పడు కానీ అయిన వాళ్ళ దగ్గర కాదు మా ప్రిన్సిపల్ కావాల్సిన వాడివైతే మాకు కావాల్సిన వాడివే తీసుకో థ్యాంక్ యూ సార్ నిన్నటి వరకు ఉద్యోగం కోసం రోడ్ల మీద తిరిగి నేను ఈరోజు కాంట్రాక్టర్గా మారి కాంట్రాక్ట్ చేయడానికి ఇలా టెండర్ ఫామ్తో ఇక్కడ కూర్చున్నానంటే అంతా గురుమూర్తి గారి పుణ్యమేరా అవునరా ఈ కాంట్రాక్ట్ వల్ల మనం ఎంత గొప్ప వాళ్ళమైనా ఆయన్ని మాత్రం మర్చిపోకూడదురా మనం మనుషులంరా ఎవరైనా హెల్ప్ చేస్తే చచ్చేంత వరకు గుర్తుపెట్టుకుంటాం రే వాడు మన భాస్కర్ కదా అవునరా హే భాస్కర్ కమ్ ఆన్ మ్యాన్ హాయ్ రామ్ హాయ్ రా హౌ ఆర్ యు రా యా ఫైన్ కూర్చో వీడిని గుర్తుపట్టావుగా వీడు గిరి ఎస్ హాయ్ గిరి ఎలా ఉన్నారా బాగానే ఉన్నాను కానీ నువ్వేంట్రా గెటప్ మార్చేశావు నీ స్టైలు రేంజు చూస్తుంటే నీ రేంజ్ ఓ రేంజ్కి వెళ్ళిపోయినట్టుంది పర్వాలేదురా మున్సిపాలిటీలో జాబ్ వచ్చింది నెలకు 18,000 దాకా సంపాదిస్తున్నాను అవును మీరేం చేస్తున్నారా ఏం చెయ్యాలా ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్నాం అదేంటి మొన్ననే కాంట్రాక్టర్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఇదిగో ఈ టెండర్ ఫామ్ చేతితో పట్టుకొని ఎలా నింపాలో ఎంత కోడి వేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాను రా ఓ అయితే ఇంజనీరింగ్ పూర్తి చేసి చివరికి గవర్నమెంట్ కాంట్రాక్టర్గా మారారన్నమాట అయితే ఈ సందర్భంగా నాదో సలహా అసలు ఈ కాంట్రాక్ట్ పనులంటేనే పెద్ద తలనొప్పి ఎన్నో మాయలు చేయాలి మాయ మాటలు చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ కృష్ణ అని పెద్ద కాంట్రాక్టర్ ఉన్నాడు జస్ట్ 1 or 2 years లో ఇల్లు కట్టుకున్నాడు కారు కొనుక్కున్నాడు కారణం ఏంట్రా అంటే బేసిక్గా వాడు పెద్ద ముదురు అబద్ధాలు చెప్పడంలో ఎక్స్పర్ట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అవినీతి అక్రమాలు అన్యాయాలు ఇలాంటి మాటలు నీకు వినపడకూడదు కదా అలా అని నిన్ను చేయమని చెప్పట్లేదు కాకపోతే అలా జరుగుతుంటే చూసి చూడనట్టుగా ఉంటే నీకే మంచిది అంటే ఇక్కడ కూడా అదే గోలా ఎక్కడ లేదు బ్రదర్ అవకాశం ఉన్న ప్రతి చోట అవినీతి తొంగి చూస్తూనే ఉంటుంది అయితే అవినీతిని మనం చేయకుండా చేస్తున్న వాడిని సమర్థించకుండా అలా అని వాడికి అడ్డుపడకుండా మన రూట్లో మనం వెళ్ళిపోవడమే అంటే అర్థం కాల నువ్వు తప్పు చేయకూడదు చేసేవాడిని తప్పు చేయకూడదు అని చెప్పకూడదు నీ పని నువ్వు చూసుకుంటూ నీకేం కావాలో చూసుకోవడమే అదేలా రేపు ఇక్కడే ఉండండి మా ఫ్రెండ్ మీ దగ్గరికి పంపిస్తాను వాడు మీకు మొత్తం డీటెయిల్ గా చెప్తాడు మీకేం కావాలో చూసుకుంటాడు నాకు కొంచెం పనుంది మళ్ళీ కలుస్తాను ఓకేరా ఉంటాను బై వాడేం చెప్పాడో నాకు అర్థం కాలేదురా
అర్థమయ్యేలా చెప్పేవాని రేపు పంపిస్తానన్నాడుగా, చూద్దాం. ఏరా, వీడు మనకి అడ్వైస్ ఇవ్వడానికి పిలిపించాడా లేకపోతే వారానికి సరిపడా తినడానికి పిలిపించాడా? ఇవాళ శనివారం కదా, టిఫినే భోజనం చేయను. భోజనం చేయనని చెప్పి 5 ప్లేట్లు తిన్నాడు సార్. ఇంకా ఏమైనా తెప్పించమంటారా సార్? వద్దమ్మా, చాలు చాలు. మా భాస్కర్ చెప్పాడని ఇంత రాత్రైనా మిమ్మల్ని ఇంటికి రప్పించా? అసలు మీరు కాంట్రాక్ట్ చేయడానికి పనికిరారయ్యా? ఏ, ఎందుకు సార్? చెప్తా, నేను మీకు మొదటిసారి పరిచయం. పైగా మీరు నా ఇంటికి వచ్చి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని ప్లేట్లు టిఫిన్ తెప్పించారంటే మీ దగ్గర డబ్బు ఎక్కువయ్యి కాదు, పోనీ నా మీద ప్రేమాభిమానాలు ఎక్కువయ్యి కాదు, కేవలం మొహమాటం. ఇదిగో వ్యాపారం దగ్గర ఉండకూడదు అదే. తర్వాత మీరు వచ్చి అరగంట పైన అయ్యింది, అంటే అరగంట నుంచి నేను తింటూనే ఉన్నాను తప్ప మీతో ఏ ఒక్క వ్యాపార రహస్యమైన మాట్లాడేనా? లేదే, టైం అంతా వేస్ట్. వ్యాపారానికి టైం వేస్ట్ అస్సలు ఉండకూడదు. ఇక మూడోది ఎంక్వైరీ లేకపోవడం, అంటే అసలు రింగు ముత్తయ్యతోనా మేము మాట్లాడేది అని మిమ్మల్ని పంపిన భాస్కర్కి మీరు ఫోన్ చేసి అడగకపోవడం, ఇది చాలా డేంజర్. దీన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకున్నానో మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది సార్. కాకపోతే కాంట్రాక్ట్స్ గురించి మాకు కొంచెం టెక్నిక్ చెప్పారనుకోండి, మాకు బాగా హెల్ప్ అవుతుంది. టెక్నిక్ చెప్పడం కాదయ్యా, నీ చేతికి మట్టి వండుకోకుండా చేతిలోకి లక్షలు లక్షలు వచ్చే మార్గం చెప్తా. మీరేమంటున్నారో అర్థం కావట్లేదు సార్. చాలా సింపుల్ అయ్యా, నేను మీలాగే కాంట్రాక్టర్. ఇప్పుడు వచ్చిన కొత్త కాంట్రాక్ట్ కి కాంట్రాక్టర్లందరూ టెండర్లు వేయాలి. అంటే ఎవరికి నచ్చిన కొటేషన్ పెట్టి వాళ్ళు టెండర్ వేస్తారు, అది రూలు. కాని నేను మీకిస్తున్నట్టే సంతకానికి లక్ష చొప్పున మిగతా కాంట్రాక్టర్లందరికీ కూడా ఇస్తాను. అందరూ ఖాళీ టెండర్ ఫారాల మీద సంతకాలు పెట్టి నా చేతికి ఇస్తారు. నేను ప్రతి కొటేషన్ పేపర్ మీద ఫిగర్ వేసి అన్ని కొటేషన్ల కంటే నా కొటేషన్ తక్కువ ఉండేలా చేస్తా. దాంతో గుద్దుకుంటూ టెండర్ మనకే వస్తుంది. మీకు ఏ శ్రమ లేకుండా లక్షలు లక్షలు వస్తాయి. అర్థమైందా? ఇది మోసం చేస్తున్నట్టు కాదా సార్? ఇందులో మోసం ఉందయ్యా. నీ కష్టాన్ని నేను లక్షిస్తున్నాను. అంటే నేను నిన్ను మోసం చేయట్లేదు, నువ్వెవరిని మోసం చేయట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి వస్తుందో తెలియని కాంట్రాక్ట్ నాకు వస్తుంది. అంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి నేను కొంటున్నాను. కావాలంటే లక్ష తీసుకో, సంతకం పెట్టు, లేదా నాతో పాటు పోటీగా కాంట్రాక్ట్ లో పాల్గో. నీ అదృష్టం బాగుంటే నీకు వస్తుంది, లేకపోతే నీ మామూలు పోషణలో నువ్వు ఉంటావు, నీ ఇష్టం. రే, ఇందులో నాకేం తప్పు కనిపించట్లేదురా? ఎన్నాళ్ళు ఇలా దరిద్రంలో బతుకుతాం? ఒక్క సంతకం మన జాతకాలని జీవితాల్ని మార్చేస్తుందంటే వద్దని కూడా మంచిది కాదురా. నా మాట విని ఎగ్రీ అయిపోరా? సరేరా, ఇవ్వండి సార్. గుడ్, ఇదిగో పెట్రా. రామనాథ్, ఎలా ఉన్నావు? నమస్తే సార్. నమస్కారం. మీ దయ వల్ల బాగానే ఉన్నాను. ఏంటి, ఈ కార్ని ఇదేనా? అవును సార్, కొని 2 నెలలు అవుతుంది. వెరీ గుడ్. మొత్తానికి కాంట్రాక్ట్ పనుల్లో కాంక్రీట్ వేసినట్టు మిగిసిపోయావన్నమాట. చాలా సంతోషం అయ్యా. అవును, ఇంతకీ నువ్వు చేస్తున్న కాంట్రాక్ట్ ఏమిటి? ఏవైనా డ్యాంల బ్రిడ్జెసా, రోడ్ల భవనాల? సంతకాలు సార్. సంతకాల? సంతకాలేంటయ్యా? ఏం లేదు సార్, నేను ఈ కాంట్రాక్ట్లు ఏమీ చేయట్లేదు. మరి టెండర్ వేయకుండా ఆగిపోయి ఆ డబ్బులు తీసుకుని నా టెండర్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. ఆ కాంట్రాక్ట్లు చేయడం కంటే ఇది చాలా బాగుంది సార్. ఛీ, నోర్మోయంట్రా. చదువుకున్న వాడివి, పైగా తెలివైన వాడివి, నీ తెలివిని చదువుని దేశం కోసం ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని నిన్ని కాంట్రాక్టుల్లో మెంబర్ని చేస్తే నువ్వు చేసే నిర్వాహకం ఇదే. ఇలా చేయడానికి సిగ్గనిపించటం లేదు? ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది సార్? నేనెవరికి ద్రోహం చేయట్లేదు, ఎవరిని మోసం కూడా చేయట్లేదు. అటువంటి అప్పుడు నేనెందుకు సిగ్గుపడాలి? తెలివిగా సమర్థించుకుంటున్నావా? నువ్వు ఎవరికి ద్రోహం చేస్తున్నావో తెలుసా? నీ ఆత్మ
నీ ఆత్మకు నువ్వే ద్రోహం చేసుకుంటున్నావు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. డబ్బు కోసం, సుఖాల కోసం నీ నీతిని నువ్వే అమ్మేసుకుంటున్నావు. డబ్బులోనే సుఖం ఉందని అనుకుంటున్నావు, కానీ అంతకు మించిన ఆత్మతృప్తిని కోల్పోతున్నావు. ఈ మహానుభావుడు కట్టించిన డ్యాము వల్లే మా పంటలు పండాయి, ఈ దేవుడి దయ వల్లే తాగునీరు అందాయి. ఒక్కడు ఒక్కడు నీ పేరు తెలిస్తే చాలరా, నీ జన్మ ధన్యమైపోతుంది. ఈ డబ్బే సంపాదించాలనుకుంటే ఇలా ఆత్మవంచన చేసుకోవాల్సిన పని లేదు, చదువు అక్కర్లేదు, ఏ పని చేసుకోనైనా బ్రతకొచ్చు. నువ్వు మనిషివైతే, నీకు మనసంటూ ఉంటే, నువ్వు చేసే తప్పు అని నీకు అనిపిస్తే నీ రూటు మార్చుకో, నలుగురికి ఉపయోగపడేలా బ్రతుకు. నన్ను క్షమించండి సార్, నేను ఎంచుకున్న మార్గంలో ఎలాంటి తప్పు చేయట్లేదు అనుకున్నాను, కానీ నేను చేయాల్సిన పనిని చేయకపోవడమే పెద్ద తప్పు అని తెలుసుకున్నాను. నా కళ్ళు తెరుచుకున్నాయి, ఇక నుండి డబ్బు కోసం కాకుండా నా తృప్తి కోసం పనిచేస్తాను, 10 మంది మెప్పు కోసం పనిచేస్తాను. విన్నావుగా విక్రమరావు, అష్టకష్టాలు పడి రామ్నాథ్ అష్టైశ్వర్యాలు పొందాడు. దానికి కారణం ఎవరు? తనకి దారి చూపించిన రిటైర్డ్ ఇంజనీర్ గురుమూర్తి, కాంట్రాక్టర్గా ఎదిగేలా చేసిన తన స్నేహితుడు భాస్కరా, ఆ ఇద్దరు కారకులే. అదెలా? ఎలా అంటే, ఉద్యోగం లేక బికారిగా తిరుగుతున్న రామ్నాథ్కి కాంట్రాక్ట్లో ప్రవేశపెట్టి బతుకు తరుగు దారి చూపించాడు గురుమూర్తి. అంటే అతని అభివృద్ధికి తొలిమిటి వేసింది రిటైర్డ్ ఇంజనీర్. అలాగే రిటైర్డ్ ఇంజనీర్ చూపించిన దారిలోనే రామ్నాథ్ నడుచుకుని ఉన్నట్టయితే తిండికి బట్టకి మాత్రమే సరిపోయిండేది. కానీ భాస్కర్ కాంట్రాక్టుల్లో మెళుకువలు రహస్యాలు చెప్పి అతని అభివృద్ధి కారణమయ్యాడు. ఎలా అంటే, ఈ కాలంలో నీతిగా నిజాయితీగా ఉంటే ఎవరూ డబ్బు సంపాదించలేరు, ఆస్తులు కూడబెట్టలేరు. కాబట్టి ఆ నిజాన్ని భాస్కర్ రింగ్మోతే ద్వారా చెప్పించి రామ్నాథ్ అభివృద్ధి కారణమయ్యాడు. ఈ విధంగా ఇద్దరు రామ్నాథ్ అష్టైశ్వర్యాల కారణమయ్యారు. తమరు సరైన సమాధానం చెప్పిన తర్వాత మేమెందుకుంటాం, వస్తా. చా